కొత్త కుర్రాడు టైటిల్. ఇప్పుడు ఎవరో ఒక హీరోని కొత్తగా లాంచ్ చేసినప్పుడు యాప్ట్గా అనిపించే టైటిల్. ఇక్కడ ఇద్దరు పేరు, ఇద్దరు కొత్తగా లాంచ్ అవుతున్నారు, కొత్త కుర్రాడు, చాలా ఫ్రెష్గా బాగుంది టైటిల్. ముందుగా దర్శకుడు రాజానాయుడు గారిని అభినందిస్తున్నాను, ఎందుకంటే ఇందులో స్పెషల్గా అంటే అందరూ సినిమా చేసినప్పుడు దర్శకుడిని అభినందిస్తారు, బాగుంది. వాళ్ళ అమ్మాయిని లాంచ్ చేస్తున్నారు, తన తండ్రిగా ఉంటూ వాళ్ళ అమ్మాయిని లాంచ్ చేయడం, ఇది ఒక హెల్తీ ట్రెండ్. ఇది ఇండస్ట్రీకి ఆడపిల్లలు భయపడకుండా ధైర్యంగా చక్కగా ముందుకు వచ్చేయాలి. ఇండస్ట్రీ మనం అనుకున్నట్టుగా లేదు, బాగుంది. సో రాజానాయుడు గారిని అలాగే అమ్మాయిని కూడా శ్రీప్రియని అభినందిస్తున్నాను. చక్కగా టాలెంట్ ప్రూవ్ చేసుకోండి, చక్కగా రండి. అలాగే శ్రీరామ్ అబ్బాయి బాగా యాక్టివ్గా వర్క్ చూశాడు, చేశాడు దాంట్లోనూ స్టెప్స్, అదేనో చాలా పాజిటివ్గా అనిపించింది. ఓవరాల్గా చిన్న బడ్జెట్లో చక్కగా చేశారు. నిర్మాత లక్ష్మణ్ గారిని అభినందిస్తున్నాను అండ్ విష్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు మ్యాన్ ఆఫ్ ద డే సాయి ఏలేందర్. నాకు రెండో సాంగ్ చాలా బాగా నచ్చింది, అది నేను చేద్దాం అనుకున్నాను. రామ్ సచినయ్య గారు లాంచ్ చేశారు, చాలా బాగుంది ఆ సాంగ్. సో వెరీ గుడ్, వన్స్ అగైన్ చక్కగా చేసుకోండి. చిన్న సినిమాకి కావాల్సింది కంటెంట్ బాగుండి, ఆడియన్స్ 2 అవర్స్ కూర్చోబెట్టగలిగితే చాలు. అది చాలా సినిమాలు ఈ మధ్యన ప్రూవ్ చేశాయి. ఇందులో కూడా అందులో కావాల్సినటువంటి ఆ విషయం ఉందని నేను నమ్ముతున్నాను. విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్, చియర్స్. అలాగే సాయి ఇవాళ సతీష్ ఈజ్ ది పిఆర్ఓ, తను నాకు ఫోన్ చేసి పిలిచాడు తమ్ముడు. సో వన్స్ అగైన్ మీడియా తలుచుకుంటే ఏదైనా సాధ్యం, మీరు మంచి మాట స్ప్రెడ్ చేయండి, సినిమా బాగుంటే ఇట్ విల్ హెల్ప్ దెమ్, గుడ్ లక్. నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఈ సినిమాని చాలా చక్కగా తీర్చిదిద్దారు. అలాగే మా హీరో శ్రీరామ్, శ్రీప్రియ వీళ్ళందరూ చాలా చక్కగా నటించారు, సినిమా చాలా బాగా వచ్చిందండి. ఇది నాకు చిన్నప్పుడు కోరిక ఒకటే ఉండేదండి, మా డాడీ అక్కడ సినిమా వేస్తుంటే ఆ స్క్రీన్ మీద నన్ను చూడాలి, నన్ను చూసి గర్వంగా కాంట్రాక్ట్ అయ్యాలి, అదొకటే ఉందండి. ఆ ఒక్కటి ఉండడం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి ఉన్నాను. థ్యాంక్ యూ నాన్న, నీకు థ్యాంక్స్ కూడా తక్కువే, బట్ నా దగ్గర ఇంకా వర్డ్స్ లేవు. థ్యాంక్స్ నాన్న. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డాడ్, నో డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు నాకు చాలా ఆడిషన్స్ పెట్టారండి, ఊరికనే నన్ను తీసుకోలేదు. హీరోయిన్కి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా, దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మొత్తం హీరోయిన్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ తీసుకొచ్చి క్రియేట్ చేసుకొని నన్ను మూవీలో సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ తన్నే సెలెక్ట్ చేశారు, అసలు నన్ను హీరోయిన్ అనే అనుకోలేదు మూవీకి, వేరే హీరోయిన్కి కూడా ఆడిషన్స్ చేశారు. బట్ ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, అవునా సార్, థ్యాంక్ యూ. బట్ నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు, ఐ థింక్ ఆయన ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అయ్యానని అనుకుంటున్నాను. ట్రైలర్ చూస్తే నన్ను నేనేనా అనిపించింది, అసలు చాలా బాగుంది. అండ్ తెలుగు అమ్మాయిల్ని అసలు బయటికి పంపించరు, తెలుగు అమ్మాయిలనే కాదు అసలు అమ్మాయిలనే బయటికి పంపించరు, అలాంటిది మా డాడీ. మా డాడీ నిజంగా చాలా గ్రేట్, అసలు అమ్మాయికి డాడీ అంటేనే ఫస్ట్ హీరో, నాకు కూడా అంతే, మా డాడీ ఈజ్ మై ఫస్ట్ హీరో. చాలా నచ్చారు మా డాడీ అండ్ మా మమ్మీ కూడా, వద్దని చెప్పారు వద్దని చెప్తూనే చెయ్యి మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం ఎప్పుడు మీ ఇష్టం అంటూనే వచ్చింది మా మమ్మీ. అయితే చాలా థ్యాంక్ యూ మమ్మీ, అసలు పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పకూడదు అండ్ థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఎవరికి రాదు, కానీ నాకు వచ్చింది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ మమ్మీ. మా మమ్మీ రాలేదు. అండ్ ఇప్పుడు చెప్పాలంటే నన్ను అందంగా చూపించడానికి కారణమైన డిఓపి సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కొంచెం అందంగా ఉన్నానేమో కానీ సినిమాలో చాలా అందంగా ఉన్నాను అని మీరు కూడా అనుకోవాలి తప్పదు. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇలాగే ఇంకా చాలా సినిమాలు తీయాలి, దాంట్లో నేను హీరోయిన్ అవ్వాలి.